మెడికల్ కాలేజీల పునఃప్రారంభం ఎప్పుడు ఈ నెల ఒకటవ తేదీ నుండి తెరవాలన్న కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ కాలేజీలను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు వాస్తవంగా ఈ నెల ఒకటో తేదీలోపే తరగతులు ప్రారంభించుకోవాలని కేంద్రం సూచించిన రాష్ట్ర ఉన్నతాధికారులు తాత్సర్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి కరోనా దెబ్బకు మూతపడిన కాలేజీలను దాదాపు ఎనిమిది నెలల తర్వాత తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం నడుము బిగించిన సంగతి తెలిసిందే నేషనల్ మెడికల్ కమిషన్ సిఫారసుల మేరకు మెడికల్ తరగతులు నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది తరగతులను కరోనా నిబంధనల మేరకు నడిపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఇప్పుడు కాలేజీలు ప్రారంభించకపోతే పీజీ ఎంబీబీఎస్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్రం చెబుతుంది మొదలవని ప్రక్రియ ఇటు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల తరగతుల ప్రారంభానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు కరోనా నేపథ్యంలో తరగతులు నిర్వహించడం సవాలుగా మారిందని ఏం చేయాలో అంతుబట్టడం లేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు ప్రధానంగా హాస్టళ్ళు భోజన సమయంలో సమస్యలు ఎదురవుతాయి హాస్టళ్ళు తెరిస్తే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడడం వల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన అధికారులను వేధిస్తుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తరగతుల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు మెడికల్ కాలేజీలతో సమావేశం నిర్వహించి ఏదో ఒకటి చెప్పాలని కోరుతున్నారు పైగా ఆన్లైన్ క్లాసుల వల్ల వైద్య విద్య బోధన సక్రమంగా సాగడం లేదన్న చర్చ జరుగుతుంది ప్రాక్టికల్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి తమకు ఆదేశాలు రాలేదని కాబట్టి ఎప్పుడు తరగతులు ప్రారంభించాలో సమాచారం లేదని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు నెక్స్ట్ వైద్య కళాశాల పునః ప్రారంభంపై తొలగని సందిగ్ధత సర్కారు నిర్ణయమే కీలకం కోవిడ్ కారణంగా గత ఎనిమిది నెలలుగా మూతపడిన వైద్య కళాశాలలు రాష్ట్రంలో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే సందిగ్ధత కొనసాగుతుంది ఈ నెల డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది ఎప్పటి నుండి తరగతులు నిర్వహించాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది కరోనా దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న అనుభవపూర్వక శిక్షణ క్లినికల్ ట్రైనింగ్ ప్రయోగశాలలో శిక్షణ ల్యాబొరేటరీ ట్రైనింగ్కు వైద్య విద్యార్థులు దూరమయ్యారు ఇంటర్నీ విద్యార్థులు సకాలంలో శిక్షణ పూర్తి చేసుకోలేక పీజీ వైద్య విద్య అర్హత పరీక్షకు హాజరు కాలేని దుస్థితి ఏర్పడింది పీజీ వైద్య విద్యార్థులు పూర్తి స్థాయిలో అనుభవపూర్వక శిక్షణ పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన దేశం మొత్తం మీద ఒకటి రెండు మినహా అత్యధిక ఆరోగ్య విశ్వవిద్యాలయాలు తరగతుల పునః ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కోవిడ్ రెండవ దశ మొదలవుతున్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తరగతులను తిరిగి ప్రారంభిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆలోచనతో వెనకాడుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు పునఃప్రారంభం తర్వాత అక్కడ ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలోని వైద్య కళాశాలను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో చర్చ జరిగింది కేవలం శాఖాపరంగా కాకుండా ప్రభుత్వ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి తరగతుల నిర్వహణ ఆధారపడి ఉంటుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి నెక్స్ట్ నేటి నుండి వెబ్ కౌన్సిలింగ్ డిసెంబర్ ఐదున వైద్య విద్య తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు డిసెంబర్ ఎనిమిదిన కళాశాలలో చేరికకు తుది గడువు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ కోటాలో తొలి విడత సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు తెరలేచింది నీటిలో అర్హత సాధించిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఇప్పటికే కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది ఈ నేపథ్యంలో జాబితాలోని వారంతా ప్రాధాన్య క్రమంలో వైద్య కళాశాలను ఎంచుకోవడానికి వర్సిటీ పచ్చ జెండా ఊపింది ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో సీటు పొందడానికి నచ్చిన వైద్య కళాశాల ఐచ్ఛికాలను ఈ నెల డిసెంబర్ రెండున ఉదయం ఏడు గంటల నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఆన్లైన్లో ఇవ్వాలంటూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది వైద్య కళాశాల వారిగా ఖాళీల వివరాలను వెబ్సైట్లో ఉన్నాయని మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చూడాలని కోరింది మూడు రోజుల ఆన్లైన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈ నెల డిసెంబర్ ఐదవ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో చేరేందుకు డిసెంబర్ ఎనిమిదవ తేదీని తుది గడువుగా నిర్ణయించనున్నట్లు ఆరోగ్య వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి కన్వీనర్ కోటాలో తొలివిడత ప్రక్రియ పూర్తయ్యాక ప్రైవేటు వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ యాజమాన్య ప్రవాస భారతీయ కోటాలో తొలి విడత ప్రవేశాలు నిర్వహిస్తారు అఖిల భారత వైద్య విద్య కోటాలో రెండో విడత ప్రవేశాల్లో సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది కేటాయించిన కళాశాలలో చేరడానికి ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీని తుది గడువుగా నిర్ణయించారు తర్వాత కూడా ఆ కోటాలో సీట్లు మిగిలితే వాటిని తిరిగి రాష్ట్రాలకు ఫిఫ్టీన్ పర్సెంట్ నిబంధనల మేరకు అందజేస్తారు ఈ లెక్కన రాష్ట్రానికి డిసెంబర్ ఎనిమిదవ తేదీ అనంతరం అఖిల భారత కోటా నుండి మిగులు సీట్లు ఏమైనా వస్తే వాటిని కలుపుకొని రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో రెండో విడత ప్రవేశాలను నిర్వహించనున్నట్లు కాలోజీ ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్